అదే విధంగా ఇంకోటి చెప్తాడు రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు మద్రాసులో ఎన్టీఆర్ ఆస్తుల మీద దాడులు చేశారంట కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఎన్టీ రామారావు బెబ్బులు పుల్లిలాగా నిలబడ్డాడంట రామారావు బెబ్బులు పుల్లిలాగా కావాలి నీకు మళ్ళీ బెబ్బులు పిల్లిలాగా నిలబడతాడా నీకు రామారావుకి అని పోలుకుందా ఆయన పులి అయితే నువ్వు పిల్లివి నువ్వు నక్కవైతే ఆయన నాగలోకం నువ్వెందుకు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు నువ్వెందుకు రామారావుతో పోల్చుకుంటావు రామారావు ఆస్తులు ధ్వంసం చేస్తే నువ్వేం చేసావు మా నెల్లి సోనియా గాంధీ సంకనాకి రాహుల్ గాంధీ మాట్లాడి పక్కన కూర్చున్నట్ట గంగేద్దులా తలూపుతున్నాడు మనందరం కూడా మీడియాలో చూసాం వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ దాడులు చేసింది ఎన్టీ రామారావు హరివీర భయంకరంగా మిగిలినటువంటి బీజేపీ కమ్యూనిస్టుల్ని కలిపి కాంగ్రెస్ మీద పోరాటం చేశాడని వాళ్ళు చెబుతాడు మొన్న తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు ఏం చేశావు అదే కాంగ్రెస్ పార్టీ సంకనాకావు నేనెవడో పిలవకుండానే పిలవని పేరంటానికి వెళ్ళినట్టు సోనియా గాంధీ ఇంటికి వెళ్ళావు బయటికి రాహుల్ గాంధీని వేసుకొచ్చి అతను ఏదో మాట్లాడుతుంటే నువ్వు గంగిరెద్దులా తలుపుతున్నావు ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూడలేదా ఎన్టీ రామారావు ఆస్తులు ధ్వంసం చేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళి నిన్ను సంకనాకమని చెప్పి ఏ సన్నాసి చెప్పాడు నీ ఇష్టం నీకు అవకాశం ఉంటే మోడీని అమ్మనాభూతులు తిడతావు అవకాశం లేకపోతే మోడీ గొప్పడని చెప్పి పిల్లిలాగా ఎవడకు కనపడకుండా కూర్చుంటావు నీకు అవకాశం ఉంటే సోనియా గాంధీని తిడతావు ఎవరినైనా తిడతావు నీకు అవకాశం లేకపోతే వెళ్ళి సంకనాకేస్తావు అందితే కాళ్ళు లేకపోతే జుట్టు నీబోటి వ్యక్తుల వలన ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీ తెలంగాణలో సాంతం సంకనాగిపోయి 1.29% ఓటింగ్ వచ్చింది నా పార్టీని ఎవడేమీ చేయలేడని చెబుతున్నాడు చాలా బలమైన ముహూర్తంలో పెట్టారు డెఫినెట్గా ఎన్టీ రామారావు బలమైన ముహూర్తంలో పెట్టారు తెలుగుదేశం పార్టీని ఎవడూ ఏమీ చేయలేడు దాంట్లో రెండో ఒపీనియన్ లేదు కాకపోతే ఇద్దరు చేయగలరు దాన్ని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఈ భూప్రపంచం మీద తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేసి భూస్థాపితం చేసి ఆ పార్టీని లేకుండా దాన్ని రాజకీయంగా సమాధి కట్టేయగలిగినటువంటి నిష్ణాతులు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకడు చంద్రబాబు నాయుడు రెండు పొప్పు నాయుడు లోకేష్ వీళ్ళిద్దరూ కూడా రోడ్డు రోలర్ తొక్కేసినట్టు దాన్ని తొక్కేసి దాన్ని సర్వనాశనం చేసి ఆ పార్టీ ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీని ఆయన వ్యవస్థాపకుడైతే వీళ్ళు భూస్థాపికులుగా బాబు కొడుకులిద్దరూ కూడా దాన్ని సర్వనాశనం ఇప్పటికే చేశారు రేపు రాబోయే రోజుల్లో పూర్తిగా కూడా చేస్తారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి